Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్రలోని పూణే సిటీ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. సో పూణే సిటీలో పూణేలో దేశంలోనే మొట్టమొదటి వేస్ట్ టు హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో వేస్ట్ టు హైడ్రోజన్ ఉత్పత్తి అనే అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్రలోని పూణే నగరం. సో వేస్ట్ అంటే వ్యర్థాల నుండి హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఒక అధునాతనమైన అంశంతో ఈరోజు పూణే సిటీ వార్తలకు వచ్చింది. దీనికి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఈ వేస్ట్ టు హైడ్రోజన్ని ఎవరు నిర్వహించబోతున్నారు, ఎవరు నిర్మించబోతున్నారు అంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్, పూణే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద గ్రీన్ బిలియన్స్ అనే ఒక సంస్థ. ద గ్రీన్ బిలియన్స్ అనే ఒక సంస్థ పూణే మున్సిపల్ కార్పొరేషన్ వీరిరువురు కూడా సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటిసారి వేస్ట్ నుండి, వ్యర్థాల నుండి హైడ్రోజన్ని ఉత్పత్తి చేయబోతున్నారు. ఇది ఈరోజు టాపిక్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో మొట్టమొదటి లేదా సూపర్ లేటివ్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. మొట్టమొదటి, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి లేదా అతిపెద్ద, అత్యంత పొడవైన, ఇటువంటి అంశాలు, సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. వాటి నుండి ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్లో అయినా ఒక మార్క్ లేదా ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటిదే ఇండియాస్ ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి వేస్ట్ టు హైడ్రోజన్. సో వేస్ట్ నుండి హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఒక అధునాతన అంశంతో వార్తలు నిలిచిన మహారాష్ట్రలోని పూణే సిటీ అని గుర్తుంచుకోండి. అక్కడ ఎవరు నిర్మించబోతున్నారు దీన్ని? పూణే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద గ్రీన్ బిలియన్ అనే ఒక సంస్థ, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో మహారాష్ట్రకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి లింక్ చేసుకోండి. జైల్లో ఉండే ఖైదీలకు కూడా ప్రత్యేక రుణ సదుపాయం అనే అంశంతో మహారాష్ట్ర జైల శాఖ వార్తల్లోకి వచ్చింది. దీనితో పాటు యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోనే రెండవ రాష్ట్రం మహారాష్ట్ర, ఇటువంటి అంశాలు. అండ్ ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన అంటే ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతో ముందుకు నడుస్తున్నాయి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా లాస్ట్ నిన్నటి రోజునే మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. సో లోకాయుక్త బిల్లుని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రంగా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. సో ఇది మహారాష్ట్రకి సంబంధించిన అంశము, దేశంలోనే మొట్టమొదటి అనే అంశం. అండ్ ఇంకొకటి, ఇటీవల కాలంలో మీకు రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు రెగ్యులర్గా కొన్ని లైవ్ సెషన్స్ రూపంలో క్లాసెస్ని తీసుకొస్తున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే వాటన్నిటిని కూడా లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా, అటువంటి అరౌండ్ ఒక 90 to 100 టాపిక్స్ ఉంటాయి. ఐఐటీస్, ఇండిసెస్, ఎక్సర్సైజెస్, జిఐ ట్యాగ్స్, రామ్సర్ సైట్స్, ఇటువంటి అంశాలు ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నింటినీ కలిపి మీకు మిషన్ 100 కోర్సుగా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ ఈ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అందులో మిషన్ 100 కోర్సు అందుబాటులో ఉంటుంది. అందులో ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి రీజనల్గా ఇంపార్టెన్స్ ఉన్న స్కీమ్స్, బడ్జెట్ ఇష్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే వాటిని ఒక కోర్సుగా తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఆ టాపిక్స్ అయినా సరే అన్నీ ఒక్కొక్క టాపిక్ చదవండి, ఓకేనా? అండ్ నెక్స్ట్, ఈరోజు ఐఐటీలో ఒక ఐఐటీ మద్రాస్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన స్టాటిస్టికల్ అప్రోచ్తో ఈరోజు ఐఐటీ మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన మరొక అంశం ఏంటంటే ఐఐటీస్ గురించి.
అందులో కూడా ఐఐటిస్లో కూడా అత్యధిక సార్లు వార్తలు నిలుస్తుంది ఐఐటి మద్రాస్. ఇటీవల ఐఐటి రూర్కీ కూడా ప్రత్యేకంగా వార్తలకు వస్తుంది రెగ్యులర్గా. సో ఐఐటి మద్రాస్ వారు ఈరోజు ఎందుకు వార్తలు ఇస్తారంటే ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చేశారు. దేని అభివృద్ధి చేశారట? స్టాటిస్టికల్ అప్రోచ్, ఒక ప్రత్యేకమైన పద్ధతిని డెవలప్ చేశారంట. ఆ పద్ధతి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే దట్ కెన్ క్యారెక్టరైజ్ సర్ఫేస్, అదర్వైజ్ సబ్ సర్ఫేస్. దట్ కెన్ క్యారెక్టరైజ్ సబ్ సర్ఫేస్ అంటే ఏంటంటే రాక్ స్ట్రక్చర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఉపరితలం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా దానిపైన ఒక ప్రత్యేకమైన మెథడిక్ అప్రోచ్ ద్వారా మనకేమవుతుందంటే లోపల పెట్రోలియం కానివ్వండి, హైడ్రోకార్బన్ రిజర్వ్స్ని కానివ్వండి గుర్తించి ఒక స్టాటిస్టికల్ అప్రోచ్. భూమి లోపల ఉండే పెట్రోలియం అండ్ ఎట్ ద సేమ్ టైం హైడ్రోకార్బన్ రిజర్వ్స్ని గుర్తించే ఒక అధునాతనమైన ఒక టెక్నాలజీ, ఒక అప్రోచ్, స్టాటిస్టికల్ అప్రోచ్తో ఎవరు వార్తలకు వచ్చారంటే ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. జస్ట్ గుర్తుంచుకోండి, ఐఐటీస్ పైన మనకు దాని యొక్క ప్రక్రియ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి ఏం అడగరు, డైరెక్ట్ టాపిక్ నేమ్ ఇస్తారు, దేనికి సంబంధించిన ఐఐటి, అది గుర్తుంచుకోండి. ఈరోజు ఐఐటి మద్రాస్ ఒక స్టాటిస్టికల్ అప్రోచ్, దేనికి సంబంధించి ఒక సర్ఫేస్ క్యారెక్టరైజ్ ఆధారంగా ప్రత్యేకంగా పెట్రోలియం హైడ్రోకార్బన్ రిజర్వ్స్ని గుర్తుంచే అధునాతనమైన అప్రోచ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ తరచు వార్తల్లోకి వస్తుంది. ఐఐటీల గురించి రెగ్యులర్గా మీకు రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే అవి ఖచ్చితంగా అట్లీస్ట్ నేను రిపీట్ చేస్తేనా మీకు తరచు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో. ఐఐటి మద్రాస్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ అనే అంశం, అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కదమ్ అనే ఒక కృత్రిమ మోకాలు ఐఐటి మద్రాస్కి సంబంధించి, అండ్ నియోబోల్ట్ అనే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ అనే అంశము, అండ్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, హోమోసెప్ అనే ఒక రోబో హోమోసెప్ మాన్యువల్ స్కావెంజింగ్ అడుగట్ట వేయడంలో భాగంగా, అండ్ ఆక్వా మ్యాప్ అనే ఒక అంశం కానివ్వండి, ఇటువంటి అంశాలు వీటితో పాటు చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం ఐఐటి మద్రాస్ సంబంధించి. హెడ్లైన్స్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. అంతకుమించి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు చాలా తక్కువ, ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఐఐటీస్ గురించి సంపూర్ణ సమాచారాన్ని మీకు మిషన్ 100 కోర్సు, ఇందాక జీవీకే స్టడీ సర్కిల్ అని చెప్పాను కదా, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్సులో జనరల్ సైన్స్ ఫోల్డర్లో ఐఐటీస్ గురించి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 70 టాపిక్స్ ఉంటాయి ఐఐటీస్ గురించి, చూడండి. అండ్ ఐఐటి హైదరాబాద్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఇటీవల స్వరాజబిలిటీ అని ఒక పోర్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్, దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అనే అంశము, సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, ఇవన్నీ కూడా ఐఐటి హైదరాబాద్కి సంబంధించి వార్తల్లోకి వచ్చాయి. అండ్ ఇటీవల ఐఐటి బాంబే దేశంలోనే మొట్టమొదటిసారి యాంటీ కనాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే అంశము, వడగళ్లకు అడ్డుకట్ట వేసే ప్రత్యేక పరిజ్ఞానము, నానో స్నిఫర్ అత్యంత స్వల్ప మోతాదులో ఉండే పేలుడు పదార్థాలను కూడా గుర్తించే నానో స్నిఫర్, ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి ఢిల్లీ సేర్స్ కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వార్తలకు వచ్చింది. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, లైట్ ఆధారంగా కాంతి ఆధారంగా మానవ లోపల వ్యాధులు నిర్ధారించడం, డెంగ్యూ ఎయిడ్స్ ఇటువంటివి, కరోనా ఇటువంటివి, ఓకేనా? అండ్ ఐఐటి రోపార్, ఇది కూడా ఇంపార్టెంట్, అంబిట్యాగ్ దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఇవన్నీ. అండ్ ఐఐటి గౌహతి అనగానే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి, ఇటువంటివి. అండ్ ఐఐటి ఖరగ్పూర్ అనగానే ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్, వ్యర్థాల నుండి వినియోగించే ఒక ప్రత్యేకమైన ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇటువంటివి, ఉదాహరణకి తమలపాకు నుండి ఆయిల్ కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కుకుంబర్ దోసకాయ తొక్కల నుండి ప్రత్యేకంగా ఆహార పదార్థాలను ప్యాక్ చేసే మెటీరియల్, ఇటువంటి ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి. సో ఐఐటీస్ ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇంపార్టెంటే, అవన్నీ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త అద్భుతమైన చర్య అదేంటంటే, పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 56 ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, సో ప్రభుత్వ పాఠశాలల పేర్లు ఏవైతే కులం ఆధారంగా వర్గం ఆధారంగా ఉంటున్నాయో, కులం వర్గం అంటే ప్రభుత్వ పాఠశాలలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ స్కూల్స్ కనుక పేర్లు ఏదైనా ఒక కులానికి సంబంధించి కానీ ఒక వర్గానికి సంబంధించి ఉన్నట్లయితే ఆ పేర్లను మార్చే ప్రక్రియకు
ప్రత్యేక ఆమోదం తెలిపింది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. సో కులం ఆధారంగా వర్గం ఆధారంగా ఉన్న పాఠశాలల పేర్లను ఆ గ్రామానికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు, నాయకులు అంటే ఎవరు, ఇప్పుడున్న నాయకులు కాదు, ఇప్పుడున్న నాయకులు అంత పెద్దగా గుర్తుంచుకోవాల్సిన వారు ఎవరు ఉండరు, కానీ నాయకులు ఎవరు, స్వాతంత్ర సమర యోధులు కానివ్వండి, చరిత్రలో నిలిచిపోయిన గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి, వారి పేర్లతో ఆ పాఠశాలల పేర్లను రీనేమ్ చేస్తున్నారంట. ఇటువంటి సేమ్ అంశాన్ని మనం ఒక 8 మంత్స్ బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్ 1 ఇయర్ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మహారాష్ట్రలో వాడల పేర్లు ఉంటాయి కదా, కులం ఆధారంగా ఉండే వాడల పేర్లను ప్రముఖ నాయకుల పేర్లతో రీనేమ్ చేస్తూ వార్తలకు వచ్చింది. అండ్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే పాఠశాలల పేర్లను ఆర్మీ జవాన్లు ఎవరైతే మన దేశ సేవ కోసం ప్రాణాలను అర్పించిన వీర మన చరిత్ర నిలిచిపోయిన గొప్ప వాళ్ళు ఎవరైతే వీరులు ఉంటారో వారి పేర్లతో నామకరణం చేయడం జమ్మూ కాశ్మీర్ స్కూళ్ళకి సంబంధించి. అటువంటిది పాఠశాలల పేర్లు ఏవైతే కులం వర్గం ఆధారంగా ఉన్నాయో ఆ పేర్లను మార్చేసేసి ప్రత్యేకంగా క్యాస్ట్ ట్యాగ్ని తీసేసేసి ప్రముఖ నాయకులు ప్రముఖమైన పేర్లతో తీసుకొస్తారు, అందరూ కూడా సమానత్వ సిద్ధాంతాన్ని తీసుకురావడం. సో గుర్తుంచుకోండి, మనకు ప్రభుత్వానికి సంబంధించి రాజ్యం నిర్వచనంలోకి వచ్చి ఎక్కడ కూడా కులానికి సంబంధించి కానీ మతానికి సంబంధించిన ప్రస్తావన ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి మీరు ఆర్టికల్ 21 అని ప్రత్యేకం చూడండి, ఆర్టికల్ 45 అని ప్రత్యేకం చూడండి, ఆర్టికల్ 51 ఏలో లాస్ట్ కే ఉంటుంది కదా, లాస్ట్ నిబంధన, యాడ్ చేసిన నిబంధన 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002, వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ప్రపంచ జనాభా 79.9 ప్రపంచ జనాభా 7.9 బిలియన్లకు చేరింది ఈ రోజున జనవరి 1, 2023. సో 2023 సంవత్సరంలోకి మనం ఎంట్రాం. సో ముఖ్యంగా మర్చిపోయాను, అభ్యర్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఇంగ్లీష్ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పచ్చు, ఎందుకంటే ఇది ఆంగ్ల సంవత్సరం, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త రోజు ప్రారంభమైందని అనుకుంటూ ఉంటాము. సో అభ్యర్థులందరూ, పోటీ పరీక్షలకు ప్రిపేరుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించాలని, ఈ సంవత్సరం 2023 సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించే విధంగా కృషి చేయండి, ఖచ్చితంగా 2023 సంవత్సరం మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రవీణ్ సార్. ఓకేనా? సో ఇక్కడ 2023 జనవరి 1వ తేదీన ప్రపంచ జనాభా 7.9 బిలియన్లకి చేరింది అని చెప్పేసి ఎవరు చెప్పారు, యుఎస్ సెన్సస్ బ్యూరో వారు, అమెరికాకి సంబంధించి జనగణన చేపట్టే సంస్థ చెప్పింది. అండ్ దాదాపు 2022 జనవరి 1వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా 73.7 మిలియన్ల ప్రజలు పెరిగారంట. దీన్ని పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 0.9% పెరిగారంట. ఇది అడిషన్, లాస్ట్ 1 ఇయర్లో జనాభా ఎంత పెరిగిందని. అండ్ జనవరి మంత్, ఇప్పుడు 2023 జనవరి మంత్లో యావరేజ్గా, ఆన్ అన్ యావరేజ్ ఒక సెకండ్కి 4.3 జననాలు నమోదైతే 2 మరణాలు నమోదవుతున్నాయని చెప్పేసి యుఎస్ సెన్సస్ బ్యూరో వారు అంచనాలు వేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ ఇది పక్కన పెట్టేసేయండి. దీనికంటే ఇంపార్టెంట్, గడిచిన నవంబర్ 15 రోజున 2022 నవంబర్ 15 రోజున ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుంచుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సెన్సస్ రిలేటెడ్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లార్జెస్ట్ ఓపెన్ థియేటర్ ఫెస్టివల్ అనే అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలకు వచ్చింది ధనుయాత్ర. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ టు ద పాయింట్ అడుగుతారు, ధనుయాత్ర ఇటీవల వార్తలు నిలిచిన ధనుయాత్ర ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు, అదే గుర్తుంచుకోండి, ఒడిషా రాష్ట్రం. ఒడిషా రాష్ట్రంలో ప్రత్యేకంగా కొన్ని యాత్రలు కానివ్వండి, కొన్ని మేళాలు కానివ్వండి, అద్భుతంగా జరుగుతాయి. ఉదాహరణకి రజపర్వ పండుగ, మెన్స్ట్రుయేషన్కి సంబంధించి, సో భూమాతకి సంబంధించిన మెన్స్ట్రుయేషన్ సంబంధించి రజపర్వ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒడిషా రాష్ట్రము. పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, అలాంటిదే ఇక్కడ మనకు ప్రత్యేక యాత్ర ధనుయాత్ర ఈరోజు వార్తలకు వచ్చింది. ధనుయాత్ర యాత్రనే పేరుంది, బట్ ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒక థియేటర్ ఫెస్టివల్, అంటే ఒక స్టేజ్ షో లాంటిది. సో ద లార్జెస్ట్ ఓపెన్ థియేటర్ ఫెస్టివల్ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒడిషాలోని బార్ఘర్ ప్రాంతంలో ప్రత్యేకంగా జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత, విరామం తర్వాత కరోనా కారణంగా ధనుయాత్ర ఆగిపోయింది, 2 సంవత్సరాలు జరగలేదు. లాస్ట్ ఇయర్ మనం ఇదే సమయానికి కనుక చూస్తే
COVID-19 సంబంధించి తాడు వేవని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఉండేవి. అంతకుముందు 2020 కరోనా కారణంగా ఆగిపోయింది 2021. సో 2 సంవత్సరాల విరామం తర్వాత ధనుయాత్ర ప్రారంభమైంది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఒడిషా, గుర్తుంచుకోండి. చరిత్రలో కనుక చూస్తే అంటే ఒడిషా రాష్ట్ర ప్రజలు హిందూ పురాణాల్లో నమ్మే సిద్ధాంతం ఏంటంటే ధనుయాత్ర డెమాన్ కింగ్ కంస చనిపోయిన ఆధారంగా కంసుడు చనిపోయిన రోజుని జరుపుకుంటారు. అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ద థ్రోన్ టు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడు తన థ్రోన్ తన యొక్క రాజ్యాన్ని మరొకసారి తిరిగి తీసుకున్న రోజు అని చెప్పేసి చాలా కథలు చెప్తూ ఉంటారు. సో బట్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ అడిగారు, అడిగేది ఒకటే, ధనుయాత్ర ఏ రాష్ట్రానికి సంబంధించింది, అంతకు మించి క్వశ్చన్ పోడు, గుర్తుంచుకోండి. అండ్ ఒడిషా రాష్ట్రంలోని కొన్ని పురాతన ప్రాంతాలు ప్రత్యేక చూడండి. కోణార్క సూర్య దేవాలయం, కోణార్క సూర్య దేవాలయం పైన రానున్న ఏ పోటీ ప్రశ్న అడుగుతారు. కారణం ఏంటంటే ఇటీవల ఇంటర్పోల్ సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది. సో కాబట్టి అండ్ హుగ్లీ నది లేదా హుగ్లీ నది నీటి అడుగు భాగాన మెట్రో రైలు మార్గం నిర్మాణంలో ఉంది. ఆల్రెడీ దీని గురించి మనం చూసాము, భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తలకు వచ్చింది. ఎప్పుడు సబ్జెక్టు కండిషన్ ఒక 3 మంత్స్ బ్యాక్, ఒక రైలు మార్గం, మెట్రో రైలు మార్గం, ఒక సొరంగ మార్గం, హుగ్లీ నది కింది నుండి సొరంగ మార్గం, అంటే ఈ సొరంగ మార్గం నుండి మెట్రో ట్రైన్ ప్రయాణిస్తుంది అన్నట్టు. దాదాపు ప్రయాణికులకు 45 సెకండ్ల పాటు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందంట. దాని యొక్క నిర్మాణ పనులు దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. దేశంలో నీటి అడుగున, నీటి అడుగున ఏ నీటి అడుగున, హుగ్లీ నది అడుగున నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమ బెంగాల్లో సిద్ధమవుతోంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత ఇవన్నీ మనకు అవసరం లేదు. దేశంలోనే మొట్టమొదటి హుగ్లీ అని గుర్తుంచుకోండి, హుగ్లీ నది నీటి ఒడ్డున వెస్ట్ బెంగాల్ స్టేట్, సో గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో, ఇది కూడా వేస్ట్ టు వెల్త్ అనే ఒక కాన్సెప్టే. మనకు ఈరోజు డిస్కస్ చేసిన ఫస్ట్ టాపిక్ కూడా వేస్ట్ టు వెల్తే, వేస్ట్ టు హైడ్రోజన్ అని చెప్పాను పూణేకి సంబంధించి. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే కారు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే కారు, సో ఇది అద్భుతం. సో ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండ్ బెటోన్, బెటోన్ బెటోన్ అనే కార్ల బ్రాండ్ బెర్టోన్, ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండ్ బెర్టోన్ ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే సరికొత్త మోడల్ను ఆవిష్కరించింది. బ్రాండ్ ఆవిర్భవించి, ఏ బ్రాండ్, బెటోన్ బ్రాండ్ ఆవిర్భవించి 110 ఏండ్లు అయిన సందర్భంగా బెటోన్ GB110, అంటే 110 ఇయర్స్ అయింది కాబట్టి బెటోన్ GB110 అనే పేరుతో ఈ మోడల్ వినియోగదారుల ముందుకు రాబోతోంది. దీని ప్రత్యేకత ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ఇంధనంతో నడవడం ఈ కారు యొక్క ప్రత్యేకత. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారు చేసిన ఇంధనంతో ఈ కారు నడుస్తుందంట. ఈ ఇంధనానికి సెలెక్టివ్ ఫ్యూయల్ అని పేరు పెట్టారు, అంటే వేస్ట్ నుండి తయారు చేసిన ఇంధనానికి సెలెక్ట్ ఫ్యూల్ అనే పేరు పెట్టారు. ఆ ఫ్యూయల్తో నడిచే కార్ని ఎవరు తయారు చేశారు, బెటోన్ అనే సంస్థ, గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆర్బీఐకి సంబంధించి ఉత్కర్ష 2.0 వార్తల్లోకి వచ్చింది. ఉత్కర్ష 2.0 లేదా ఉత్కర్ష 2022. ఉత్కర్ష మొదటి దశ ఎప్పుడు ప్రారంభమైందంటే 2019 టు 2022 వరకు ఉత్కర్ష్ 1 ఎడిషన్, ఉత్కర్ష్ 2nd ఎడిషన్ ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2023-2025 మధ్యకాలంలో ఆర్బీఐకి సంబంధించిన ఒక ప్రణాళిక. భారతదేశంలో ఆర్బీఐ యొక్క ప్రత్యేకత ఏంటి, బ్యాంకులకే బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, అటువంటి ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. సో 2023-25 సంవత్సరాలకు గాను పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళిక ఉత్కర్ష్ 2.0ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గారు గత శుక్రవారం ఆవిష్కరించారు. నిర్దిష్ట మైలురాళ్లను సాధించేందుకు విధుల నిర్వహణలో ఆర్బీఐ అత్యుత్తమ పనితీరు కనపరిచేందుకు పాటించాల్సిన విధానాలకు ఇది మార్గదర్శకంగా ఉండనుంది. ఇందులో డాటా విశ్లేషణకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ని మరింత విస్తృతంగా వినియోగించనున్నారు. ఇది ఇంపార్టెంట్. ఉత్కర్ష్ ఇటీవల వార్తలకు వచ్చింది, ఎవరికి సంబంధించింది అంటారు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఐ, ట్రాయ్, ఇలా అడుగుతారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నియంత్రణ సంస్థలు భారతదేశంలో. ఆర్బీఐ అంటే బ్యాంకులను నియంత్రించేది, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే స్టాక్ మార్కెట్ని, ఐఆర్డీఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటే బీమా రంగానికి సంబంధించి నియంత్రించే సంస్థ, ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో టెలికామ్ రంగాన్ని నియంత్రించే సంస్థ. సో ఉత్కర్ష్ అనేది ఆర్బీఐ అని గుర్తుంచుకోండి. అండ్ నుమాయిష్, రీజనల్ ఇష్యూస్కి వస్తే రీజనల్ ఇష్యూ అనకూడదు, ఇది జాతీయ అంశమే.
నుమాయిష్. నుమాయిష్ అనగానే మనకు గుర్తుకొచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సార్. సో నుమాయిష్ ఈ సంవత్సరం ప్రారంభమైంది. సో నుమాయిష్ ప్రతి సంవత్సరం జనవరి 1st రోజున మనం చూస్తూ ఉంటాం. జనవరి 1st నుండి ఫిబ్రవరి 16th వరకు ఆల్మోస్ట్ ఒక 45-46 డేస్ నుమాయిష్ జరుగుతుంది. సో 82nd ఎడిషన్ ఈ సంవత్సరం 82nd ఎడిషన్ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్. 82nd ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ జనవరి 1st ఈ రోజున ప్రారంభమైంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లను గుర్తుంచుకోండి. దీనికి చాలా చరిత్ర ఉంటుంది. మీరు ఉద్యమ చరిత్ర లేదా తెలంగాణ చరిత్ర గురించి నేర్చుకున్నప్పుడు నుమాయిష్ గురించి కూడా మీకు ప్రత్యేకంగా వస్తుంది 1930s లో. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీకి ప్రస్తుతం అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. అంతకుముందు ఈటల దగ్గర ఉండే. సో వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే 2022 దాతల జాబితా అగ్రస్థానంలో బిల్ గేట్స్. దాతలు, దాతృత్వం అంటాం మనం, చారిటీస్. కొంతమంది గొప్ప వ్యక్తులు సంపాదించిన దానిలో కొంత మొత్తం పేదల కోసం దానం చేస్తారు, అట్లా దాతృత్వ నేతలు అంటాం మనం. సో దాతృత్వ లేదా దాతల జాబితా సేవా కార్యక్రమాలకు 2022 అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. ద క్రానికల్ ఆఫ్ ఫిలాంథ్రపీ, ఫిలాంథ్రపిస్ట్ అంటే వన్ హూ మేక్స్ గుడ్ టు అదర్స్, ఇతరులకు మంచి చేసేవని ఫిలాంథ్రపిస్ట్ అంటాం. సో ద క్రానికల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అనే ఒక జాబితా ప్రకారం 10 మంది ఇచ్చిన విరాళాల మొత్తం $9.3 బిలియన్ అంట. ఇందులో బిల్ గేట్స్ ఒక్కరే $5 బిలియన్ దాన చేశారు. అండ్ బిల్ అండ్ మిలిందా గేట్స్కు విరాళం ఇచ్చారు, గుర్తుంచుకోండి. దాతృత్వ జాబితాలో 2022 అత్యధిక దానం చేసిన వ్యక్తి, అగ్రస్థానం ఉన్న వ్యక్తి ఎవరంటే బిల్ గేట్స్ అని గుర్తుంచుకోండి. అండ్ ఆంగ్సాంగ్ సూకీ మరొకసారి వార్తలోకి వచ్చారు. ఆంగ్సాంగ్ సూకీ అనగానే మయన్మార్ దేశం, మయన్మార్ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్సాంగ్ సూకీ 2021 సంవత్సరంలో తనని నిర్బంధంలోకి తీసుకుంది ఆ దేశ మిలిటరీ, సైన్యం హస్తగతం చేసుకుంది మయన్మార్ ప్రభుత్వాన్ని. తర్వాత తనను జైల్లో పెట్టారు. ఆంగ్సాంగ్ సూకీ ప్రస్తుతం ఎందుకు వార్తలకు వస్తున్నాయంటే తనపైన అవినీతి ఆరోపణలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. అవినీతి ఆరోపణల కారణంగా తన మీద వేసిన కేసులు ఏవైతే ఉంటాయో తరచూ విచారణకు వస్తున్నాయి. ప్రతిసారి 7 సంవత్సరాల జైలు శిక్ష, 7 సంవత్సరాల జైలు శిక్ష అని. ఈరోజు మరొకసారి అవినీతి ఆరోపణలో ఒక కేసులో తనకి అక్కడ సుప్రీంకోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష, మరో 7 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆంగ్సాంగ్ సూకీ పైన విధించిన జైలు శిక్ష మొత్తం 33 సంవత్సరాలకు చేరింది. 33 సంవత్సరాలు తన జైల్లో ఉండబోతుందంట. ఎగ్జామినేషన్ అడిగేది ఒకటే. ఇటీవల ఆంగ్సాంగ్ సూకీ తరచూ వార్తలకు వచ్చారు. ఏ దేశ మాజీ దేశాధినేత అంటే మయన్మార్. ఇటువంటి దేశాధినేతల గురించి గుర్తుంచుకోండి. ఇటీవలే మాల్దీవ్స్ సంబంధించి మాజీ దేశాధినేత, సో ఇటీవల తను జైలుకి వెళ్ళాడు 11 సంవత్సరాల జైలు శిక్ష. ఇటువంటి చూడండి ఏ దేశానికి మాజీ అధినేతలని అడుగుతారు. ఓకేనా, ఆంగ్సాంగ్ సూకీ. అండ్ ఇండియన్ సైంటిస్ట్ హానర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద యూరప్స్ టాప్ టాలెంట్, యూరప్లో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒక పురస్కారం. యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ వారు, మన భారతదేశ సంతతికి సంబంధించిన వ్యక్తి, మన భారతీయురాలు యాక్చువల్గా. సో డాక్టర్ మహిమా స్వామికి ప్రత్యేకమైన ఒక పురస్కారం ఇచ్చారు. ఆ పురస్కారం పేరు యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ నుండి ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తిగా మహిమా స్వామి. డాక్టర్ మహిమాస్ వర్క్ కంట్రిబ్యూట్స్ టు ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బావెల్ డిసీజ్ కొలన్ స్కాన్ క్యాన్సర్. సో కొలోనోస్ క్యాన్సర్ సంబంధించి తన ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. యూరోప్ నుండి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపుతో వార్తలోకి వచ్చారు. అండ్ ఎల్ఐసి తాత్కాలిక సిఎండిగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి తాత్కాలిక సిఎండిగా కలసాని మోహన్ రెడ్డి గారు నియమితులతో వార్తలోకి వచ్చారు. కలసాని మోహన్ రెడ్డి గారు సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా. అండ్ ప్రపంచ బ్లిట్జ్లో రజతం సాధిస్తూ వార్తల్లోకి ఎక్కారు, చరిత్ర సృష్టించారు. సో కోనేరు హంపి గారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పటి వరకు బ్లిట్జ్ టోర్నమెంట్లోను ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోను రెండిట్లోనూ పతకం సాధించిన ఏకైక చెస్ ఛాంపియన్, ఏకైక చెస్ ప్లేయర్ మనకి కోనేరు హంపి. ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం బ్లిట్జ్ ఛాంపియన్షిప్. సో ఇటీవల అల్మాటి అంటే ఇక్కడ కజకిస్తాన్, కజకిస్తాన్లో ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించారు కోనేరు హంపి, గుర్తుంచుకోండి. అండ్
ఈ బ్లిట్జ్ మరియు ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో రెండింటిలో కూడా పతకాన్ని గెలిచిన ఏకైక చెస్ ప్లేయర్గా ఇండియా నుండి వార్తలకు వచ్చారు కోనేరు హంపి. సో మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన క్రీడలకు సంబంధించిన అంశం ఇవి. ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, దేశంలో మొట్టమొదటిసారి వేస్ట్ టు హైడ్రోజన్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది పూణే సిటీ. అండ్ ఐఐటి మద్రాస్ ఈరోజు ప్రత్యేకమైన స్టాటిస్టికల్ అప్రోచ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ పంజాబ్ కులం వర్గం ఆధారంగా ఉన్న స్కూళ్ల పేర్లను మారుస్తూ ప్రత్యేకమైన నిర్ణయంతో వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ జనాభా 7.9 బిలియన్ డాలర్లకు చేరిందనే అంశం, బిలియన్లకు చేరింది. ధనుయాత్ర ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రం. హుగ్లీ నీటి అడుగున మెట్రో సొరంగం నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నది అడుగున. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే కారు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఆర్బీఐకి సంబంధించిన ఉత్కర్ష్ 2.0 ఆవిష్కరణ, 2023-25 సంబంధించిన ప్రణాళిక. నుమాయిష్ 82nd ఎడిషన్. అండ్ 2022 దాతల జాబితాలో అగ్రస్థానంలో బిల్ గేట్స్ గారు స్థానం పొందారు. అండ్ ఆంగ్సాంగ్ సూకీ మయన్మార్ దేశ మాజీ అధినేత ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణల కారణంగా మరొకసారి జైలు శిక్ష. అండ్ మహిమా స్వామి యూరోపీకి సంబంధించిన ఒక అద్భుతమైన హానర్తో వార్తలకు వచ్చారు. ఎల్ఐసి తాత్కాలిక సీఎండీగా మోహన్ రెడ్డి గారు. అండ్ ప్రపంచ బ్లిట్జ్లో రజతంతో చరిత్ర సృష్టిస్తూ వార్తలకు వచ్చింది కోనేరు హంపి గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినిస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.